చూడండి వాక్యం అంటుంది మీరు దేవునికి సిరిగిని దాసులుగా ఉండనేరరు అని. చూడండి ఈ రోజున మనుషులు డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నారు. డబ్బుకి ఇచ్చేటువంటి ప్రియారిటీ మనుషులకు ఇస్తలేరు, వస్తువులకు ఇచ్చేటువంటి ప్రియారిటీ మనుషులకు ఇస్తలేరు. తద్వారా కుటుంబాల్లో శాంతి లేకుండా, తద్వారా మనుషుల మధ్య ఒక ద్వేషం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ధనమును నమ్ముకున్న వాడు పాడైపోతాడు, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి చెందాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు సంపాదిస్తున్న ధనాన్ని దేవుని యొక్క పరిచర్య కొరకు నువ్వు వాడుతున్నావా? అయ్యో తినడానికి తిండి లేక, వేసుకోవడానికి సరైన వస్త్రం లేక, ఉండడానికి సరైన గృహాలు లేక బాధనుభవిస్తున్న వారు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారండి. అలాంటి వారి కొరకు, అలాంటి వారి ఎదుట దేవుని యొక్క ప్రేమను క్రియల్లో చూపించే రీతిగా ఈ ధనాన్ని నువ్వు ఉపయోగించాలి. ఆ ధనము దానికి ఉపయోగపడాలి. అప్పుడు నువ్వు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా నువ్వు మార్చబడతావు. దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి అలాంటిది, భక్తి జీవితం. దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి జీవితం అది, క్రియలో ప్రేమను చూపించేది దేవుడు మెచ్చుకునే భక్తి జీవితం. ఎంతో అనారోగ్యంతో బాధ అనుభవిస్తున్న వారు ఉన్నారు, సరైన చికిత్స చేయించుకోవడానికి కూడా ధనము లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. మరి దేవుడికి మంచి జవాబు ఇచ్చాడు, మంచి పనులను కల్పించాడు. నీకు తోచినంత ఇతరులకు సహాయపడేటువంటి దేవుని యొక్క మనస్సును కలిగి ఉండాలి. ఇతరులను నువ్వు ఆదుకునేటువంటి వీధిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఇంకనూ నేను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తూ ఉంటాడు. దీని ప్రేమను క్రియల్లో చూపించే వారంగా మనం ఉండాలి. ప్రసంగం ఎవరైనా చేస్తారు, కానీ మనమందరం కూడా నడిచే ప్రసంగాలుగా మార్చబడుతుందిగాక. మాటతో కాక దేవుని యొక్క ప్రేమను క్రియల్లో చూపించేటువంటి వారిగా మనమందరం కూడా ఆయన సాక్షులుగా జీవించుదముగాక. ఆమేన్.